మహేశ్వరం మండలంలో స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయని, తనకు ఒక అవకాశం కల్పిస్తే సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి శాలిని రెడ్డి. చేయి గుర్తుకు ఓటు వేయాలని ఆమె కోరారు. టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగుతోందని, దాని ముగింపు పలికే సమయం ఆసన్నమైందని అన్నారు ఆమె. ప్రచారం బాగా జరుగుతున్నది, అందరూ ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని. నేను బీటెక్ చేసిన, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ ప్రజాసేవ కోసం ఇందులో వచ్చాను. అందరూ ఆశీర్వదించాలి, ఇక్కడ యూత్కి సహాయపడే చర్యలన్నీ తీసుకుంటాము, అన్నీ చేస్తాము. నమస్తే, నమస్తే. మా కోడలు కొమ్మిరెడ్డి శాలిని హేమేందర్ రెడ్డి. ఈ మేము నాగారం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. మాకు స్పందన కూడా చాలా బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ ఊర్లో పోయినా మేము కనీసం ఈ మండలంలో ఇప్పటికీ ఒక 20-25 ఊర్లు తిరిగినాము. 25 ఊర్లలో కూడా జడ్పీటీసీ కూడా మేమే తెచ్చుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం.